మా బంధువుల మీద ఇవాల కొన్ని కేసులు బనాయించి కుట్రలు చేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది కానీ నేను కాంగ్రెస్ నాయకత్వానికి అది రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చెప్పేది ఒకటే మేము ఉద్యమంలో అడుగుపెట్టినాడే సావుకు తెగించొచ్చిన వాళ్ళం కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక ప్రహసనం లాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈ రోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది అంటే 22 గంటలు దాదాపు 21 22 గంటల నుంచి ఒక ప్రహసనం లాగా నడుస్తా ఉన్నారు నేను అడుగుతున్నా మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాల తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట దానికి కూడా పర్మిషన్ తీసుకో అన్నట్టు మాకు ఇదివరకు ఎన్నడ లేని కానూను తెలువది నెంబర్ 1 రెండోది మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10 15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్లలోకి పోయిండు ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరినీ బంధువులను కానీ మిత్రులను కానీ వాళ్ళందరినీ ఇట్లాగూ దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్లలోకి పోయిన దావత్ అది ఇళ్లలోకి పోయిన ఫ్యామిలీ ఫంక్షన్ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్నా మీడియా కవరేజ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు ఆడ ఆ దావత్లో ఆ ఫంక్షన్లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది అంటే మా బావమరిది వాళ్ళ నా భార్య వాళ్ళ తల్లిగారు 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది చిన్న పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు అదే ఫంక్షన్ లో ఉన్నారు పొద్దున్నే చూస్తా ఉన్నా రేవ్ పార్టీ అంటే కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు నేను కాదనట్లేదు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా అది నా బావమరిది ఇల్లు అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా పురుషులు మహిళలు వాళ్ళు పురుషులు మహిళలు కాదు భార్య భర్తలు కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది కొండం దవ్వి ఎల్కన్ పట్టిన చందంగా ఇవాళ ఒకసారి ఆలోచించండి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక ప్రహసనం లాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈ రోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది అంటే 22 గంటలు దాదాపు 21, 22 గంటల నుంచి ఒక ప్రహసనం లాగా నడుపుతా ఉన్నారు ఏంటిది అది నేను అడుగుతున్నా మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట దానికి కూడా పర్మిషన్ తీసుకో అన్నట్టు మాకు ఇదివరకు ఎన్నడ లేని కానూను తెలియదు నెంబర్ 1 రెండోది మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10, 15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్లలోకి పోయిండు ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరినీ బంధువులను కానీ మిత్రులను కానీ వాళ్ళందరినీ ఇట్లాగూ దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్లలోకి పోయిన దావత్ అది ఇళ్లలోకి పోయిన ఫ్యామిలీ ఫంక్షన్ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్నా మీడియా కవరేజ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు ఆడ ఆ దావత్లో ఆ ఫంక్షన్లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది అంటే మా బావమరిది వాళ్ళ నా భార్య వాళ్ళ తల్లిగారు 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది చిన్న పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు అదే ఫంక్షన్ లో ఉన్నారు పొద్దున్నే చూస్తా ఉన్నా రేవ్ పార్టీ అంటే కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు నేను కాదనట్లేదు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా అది నా బావమరిది ఇల్లు అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా పురుషులు మహిళలు వాళ్ళు పురుషులు మహిళలు కాదు భార్య భర్తలు కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది
కొండందవి ఎల్కన్బట్న చందంగా ఇవాల ఒకసారి ఆలోచించండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఐ గారు సూపరింటెండెంట్ గారు ఉదయం ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చెప్పారు? డ్రగ్స్ లాంటివి ఏమీ లేవు అక్కడ, ఆనవాళ్ళు కూడా దొరకలేదు. తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు, స్నిఫర్ డాగ్స్ తో సహా పోయినాము. స్నిఫర్ డాగ్స్ అంటే డ్రగ్స్ ఉంటే అక్కడ దొరకబట్టే కుక్కలు, ట్రైన్డ్ డాగ్స్. వాటికి కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు, అక్కడ ఏం లేదు. ఫ్యామిలీ కోసం దావత్ చేసుకున్న అక్కడ డ్రగ్స్ అని ప్రచారం చేయడమే దుర్మార్గం. అదే పద్ధతుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడ పురుషులు స్త్రీలు అంటూ ఒక అనుమానాలు కలిగే విధంగా వారు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వారిని పట్టుకొని పురుషులు స్త్రీలు, ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు అంటూ మాట్లాడడం ఇంకో దుర్మార్గం. మీదికెళ్ళి నేను అంటా ఉన్నా, అక్కడ యూరిన్ టెస్టులు చేసిండ్రు. చేసినాక ఏమైంది? ఎవరినైతే ఇవాళ నా భావమరిదిని పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబలుకొని దూషిస్తున్నారో, ఆయనది నెగిటివే వచ్చింది కదా డ్రగ్ టెస్ట్లో. ఆయనతో పాటు మరొక 12 మందిని నెగిటివ్ వచ్చింది, ఒక వ్యక్తిది పాజిటివ్ వచ్చింది. నేను అడుగుతున్నా, ఆ ఒక్క వ్యక్తిది పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో అది శోధించకుండా ఇవాళ ఈ రకమైన విచ్ హంటింగ్ ఏదైతే ఉన్నదో, ఇది ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రం ఆలోచించాలి. ఇప్పుడే ఆఫీస్కి వచ్చి టీవీ స్క్రోలింగ్లో చూస్తున్నాను, రేవ్ పార్టీ ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇంతవరకు రేవ్ పార్టీ దేని అంటారో కూడా తెలియదు. ఆ కొక్కైన్ పేరు కూడా అప్పుడప్పుడు పేపర్లలో చదువుతుంటాం, మీ టీవీలలో పేపర్లో. మద్యం పర్మిషన్ లేకుండా మద్యం సరఫరా చేశారు, కేసు పెట్టామని పోలీసు వాళ్ళు చెప్పినట్టు స్క్రోలింగ్ వస్తూ ఉంది. నాకు ఈరోజు చూసిన తర్వాత అది నిజమో కాదో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే, అది ఎవరిదైనా సరే, ఎవరి ఫామ్ హౌస్ అయినా, అది ముఖ్యమంత్రి బంధువుదైనా మాజీ ముఖ్యమంత్రి బంధువుదైనా, అది దర్యాప్తు జరపాలి. దాంట్లో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇదే. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు టీవీలలో చూశాను. నాకు అది చూసినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఒక పథకం ప్రకారము ఈ యొక్క డ్రగ్స్ మైన్లలో పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు. నేను ఏదో ఒక మంచి విషయాలు చెప్పిన మళ్ళీ అది పోయి ఇది వస్తుందో నాకు భయమవుతుంది. నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది ఆ టీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ చూసిన తర్వాత. మీరు అందరు తెలుసు, కేసీఆర్ ఒక 3.5 గంటలు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, ఒక 4-5 గంటలు సినిమా చూపించండి మీ అందరికీ, ఫామ్ హౌస్ ఫైల్స్ అని. జ్ఞాపకం ఉందో లేదు? ఫామ్ హౌస్ ఫైల్స్, ఫామ్ హౌస్ ఫైల్స్. సేమ్ టీఆర్ఎస్ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగానైతే ఆ స్వామీజీ ఎవరో ఇంతవరకు మాకు తెలియదు. నేను అప్పుడు కూడా పార్టీలో ఉన్నాను, ఆ స్వామీజీ ఎవరో తెలియదు మాకు. ఏ స్వామీజీ పోయిండట, ఏదో 3 ఎమ్మెల్యేలను 5 ఎమ్మెల్యేలను డబ్బులు వేయడానికి పోయిండు, డబ్బులు దొరికాయని చెప్పారు. ఇంతవరకు 1 రూపాయి కూడా డిపాజిట్ చేయలే, సిట్యుయేషన్ పోయినట్టు కేసీఆర్, అది ఏమైందో తెలియదు. ఆ వీడియోలన్నీ దొంగ వీడియోలు తీసి ఫోన్ ట్యాపింగ్లు చేసి మొత్తము దేశమంతా హైకోర్టు జడ్జీలకు అన్ని రాజకీయ పార్టీలకు కేసీఆర్ పంపాడు. అందులో ఆయన చెప్పాడు, మా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఢిల్లీ కుట్ర పనింది, నేను ఇప్పుడు చెప్పబోతున్నా భూమి బద్దలైతుంది, ఆకాశం ఊడిపడుతుంది అని చెప్పింది. ఇదే వర్డు నేను ఇప్పుడు చెప్తే ప్రపంచమంతా నివరబోతుంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత అన్నాడు. ఏమైందో మీరు చూశారు చివరకు, అదంతా కుట్ర అని ఆయన హయాంలో ఉన్నటువంటి పోలీసులే ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు. ఇది అది కాంగ్రెస్ పార్టీ కానీ లేక టీఆర్ఎస్ పార్టీ కానీ, రాజకీయాలు ఈ రకమైనటువంటి వ్యవహారాల చుట్టూ తిప్పొద్దు. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరపాలి, చట్టం తన పని చేసుకోవాలి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని ఆ రోజు కేసీఆర్, ఈరోజు కేసీఆర్ బంధువుల ఇల్లు అని చెప్పి రేడియడం రేవంత్ రెడ్డి. ఏదైనా సరే చట్టం తన పని చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఏం చేసినాము? ఏం చేసినాము? ఏంటి శిఖండి రాజకీయాలు? ఈ రాష్ట్రంలో ఎవరైనా శిఖండి ఉన్నారంటే ఆయన కేటీఆర్ ఒక్కడే ఉన్నాడు. ఫస్ట్ సెకండ్ ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఆయన ఒక్కడే. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయననే సెకండ్, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయననే సెకండ్.